క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దైవత్రిత్వం గురించి తెలుసుకోబోతున్నాము. కథోలికులు తమ ప్రార్థనలకు ముందు ప్రార్థనల చివర పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ అంటూ తల నుంచి భుజాల మీదుగా శిలువ గుర్తు వేసుకోవడం మనందరము చూసే ఉంటాము. ఈ పితా ఏమిటి, పుత్ర ఏమిటి, పవిత్రాత్మ ఏమిటి అనే సందేహం ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. క్రైస్తవులమైన మనం దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని నమ్ముతాం. దీన్నే త్రిత్వం అని పిలుస్తాం. త్రియేక దేవుడని కూడా పిలుస్తూ ఉంటాము. త్రిత్వం అనే పదం లాటిన్ పదమైన ట్రినిటాస్ నుంచి వచ్చింది. దీనికి గ్రీకులో సమాంతర పదం ట్రయాడస్. ఈ రెండు పదాల అర్థం మూడు అనే సంఖ్య. ఈ పదాన్ని మొదటిసారి క్రీస్తు శకం 170లో అంతియోకుకు చెందిన థియోపిలస్ ఉపయోగించాడు. రాతపూర్వకంలో ఉన్న పురాతన ఆధారం ఇదే. అయితే రాతలోకి రాకముందే మాటల్లో ఈ భావన ఉంటుందన్న విషయాన్ని మనం మరువరాదు. ఈ త్రిత్వం మీద క్రైస్తవుల్లో కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. అంతేగాక యూదులు ముస్లింలు ఈ త్రిత్వం అనే భావనను అస్సలు అంగీకరించరు. ఈ నేపథ్యంలో మనకు త్రిత్వం గురించి ఎదురయ్యే సందేహాలను ప్రశ్నలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటో ప్రశ్న, త్రిత్వంలో ఎవరుంటారు? త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి సమస్త సృష్టిని సృజించిన యావేదేవుడు. రెండో వ్యక్తి మనకు రక్షణ అందించిన క్రీస్తు. మూడో వ్యక్తి మనతో ఉండి నడిపిస్తున్న పవిత్రాత్మ. వీరు ముగ్గురు కలిపి ఒకే దేవుడుగా ఉన్నారు. అంటే ఒకే దేవుడిలో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఈ ముగ్గురు సరిసమానమైన శక్తి, సమానమైన జ్ఞానం కలిగి ఉన్నారు. రెండవ ప్రశ్న, త్రిత్వం గురించి కథోలిక శ్రీసభ ఏం చెబుతుంది? క్రీస్తు దేవుడు కాదంటూ 4వ శతాబ్దంలో వచ్చిన ఏరియస్ అనే ఓ పీఠాధిపతి పలువురిని తన బోధలతో తప్పుడు మార్గంలో నడిపించే ప్రయత్నం చేశాడు. దీన్ని ఖండించేందుకు క్రైస్తవ వేద పండితులు నడుం కట్టారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా రెండు దశల్లో త్రిత్వ సిద్ధాంత రూపకల్పన జరిగింది. మొదటిది నైసియా సమావేశం క్రీస్తు శకం 325లోను, మొదటి కాన్స్టాంటినోపిల్ సమావేశం క్రీస్తు శకం 381లోను జరిగాయి. ఈ రెండు సమావేశాల ద్వారా త్రిత్వ సిద్ధాంత రూపకల్పన జరిగింది. కథోలిక శ్రీసభ సత్యోపదేశం 249 నుంచి 251వ పారాగ్రాఫ్లు ఈ విధంగా చెబుతున్నాయి. క్రైస్తవ ప్రారంభం నుంచి వెలువబడిన సత్యం త్రిత్వం. ఈ సత్యం శ్రీసభ విశ్వాసమయ జీవనానికి మూలాధారంగా ఉంటుంది. ముఖ్యంగా బాప్తిజ సంస్కారం ఈ సత్యానికి దివ్య సాధనంగా ఉంటూ వచ్చింది. బాప్తిజ విశ్వాస నియమంలో, సిద్ధాంతీకరించిన ఉపదేశాల్లో, సత్యోపదేశంలో శ్రీసభ ప్రార్థనలు నిర్దిష్ట రూపం దాల్చింది. అపోస్తల లేఖల్లో ఇలాంటి సూత్రాలు తొలినాటి నుంచే కనిపిస్తాయి. అర్చనా ప్రారంభంలో గురువు చేసే అభివాదం ఇలాంటి సూత్రాల్లో ఒకటి. యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరికీ కలుగునుగాక. తొలి శతాబ్దాల్లో శ్రీసభ త్రిత్వం తాలూకు విశ్వాసాన్ని స్పష్టంగా వివరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. విశ్వాసాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి, విశ్వాసాన్ని చెరిపివేసేందుకు సాగిన కొన్ని తప్పుడు ప్రచారాలను ఖండించి విశ్వాసాన్ని కాపాడేందుకు కృషి చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సత్యాన్ని విస్పష్టంగా వివరించేందుకు తొలి మహాసభలు విశేషంగా కృషి చేశాయి. పితృపాదుల వేదాంత రచనలకు ఇందుకు గొప్పగా ఉపయోగపడ్డాయి. క్రైస్తవుల్లో ఉన్న సజీవ విశ్వాసం కూడా ఇందుకు ఊతంగా నిలిచింది. త్రిత్వము సిద్ధాంతాన్ని స్పష్టంగా ప్రకటించడానికి తత్వశాస్త్రానికి తగిన కొన్ని భావనలు తీసుకొని వాటి ఆసరాలతో పారిభాషిక పదాలను శ్రీసభ రూపొందించుకోవాల్సి వచ్చింది. సత్యం, వ్యక్తి లేక మూర్తిత్వం, సంబంధం మొదలైన పరాయి పదాలను గ్రహించింది. ఆ తీసుకోవడంలో విశ్వాసాన్ని మానవ విజ్ఞానంగా మార్చేందుకు ప్రయత్నింపలేదు. కానీ ఈ పదాలకు సరికొత్త, ఇంతకు ముందు లేని అర్థాలను కల్పించింది. అప్పటి నుంచి వ్యక్తీకరణ అలవికానే నిగూఢ సత్యాన్ని సూచించేందుకు ఈ పదాలను వినియోగించింది. మానవరీత్యా మనం గ్రహించిన దానికన్నా అతీతంగా అర్థం చేసుకోవడానికి ఈ పదాలు ఉపయోగపడ్డాయి. మూడో ప్రశ్న, త్రిత్వాన్ని మన పరిభాషలో ఎలా అర్థం చేసుకోవాలి? త్రిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీకు మూడు సులువైన ఉదాహరణలు చెబుతాను. ప్రతిరోజు మనం ఇంటి పెరట్లో లేదా ఇంటి బయట చెట్లను చూస్తూ ఉంటాం. ఆ చెట్టును ఉదాహరణగా తీసుకుంటే అందులో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి.
ఒకటి వేర్లు, రెండు కొమ్మలు, మూడు ఫలాలు. ఇందులో వేరు తండ్రి దేవుడైతే కొమ్మలను క్రీస్తుగా, ఫలాలను పవిత్రాత్మగా అభివర్ణించవచ్చు. అలాగే ప్రతిరోజు మనం నీటిని చూస్తూ ఉంటాము. ఆ నీటికి మూడు రూపాలు ఉంటాయి. సాధారణ ఉష్ణోగ్రత అవి నీటిగానే ఉంటాయి. ఉష్ణోగ్రత పడిపోతే అవి నీటి గడ్డగా మారిపోతాయి. ఉష్ణోగ్రత పెరిగితే అవి నీటి ఆవిరిగా మారిపోతాయి. మూడు చోట్ల ఉన్నది నీరే, కానీ ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తున్నాయి. కోడి లేదా ఇతర జీవులు పెట్టే గుడ్లను కూడా మనం చూసే ఉంటాము. ఆ గుడ్డును పరిశీలిస్తే పెంకు లోపల తెల్లని సొన, దాని మధ్యలో జన అనే మూడు భాగాలు ఉంటాయి. మూడింటిని కలిపి మనం గుడ్డు అంటాము. ఇందులో ఏదో ఒకదాన్ని తీసేసి గుడ్డును ఊహించుకోవడం అసాధ్యం. అలాగే మానవ రక్షణ ప్రణాళికలో మొదటగా దేవుడు, ఆ తర్వాత క్రీస్తు, ఆ తర్వాత పవిత్రాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చి మనలను నడిపిస్తూ ఉన్నారు. వీరు ముగ్గురు ఒకటిగా ఉండి పోషిస్తున్న విభిన్న బాధ్యతల ద్వారా మానవాళి మనుగడ సాగిస్తోంది. నాలుగవ ప్రశ్న, త్రిత్వం అనే పదం బైబిల్లో ఉందా? బైబిల్లో త్రిత్వం అనే పదం లేనందున దైవత్రిత్వం కూడా లేదని కొందరు వాదిస్తూ ఉంటారు. వారి కోసం బైబిల్ నుంచి క్రీస్తు బాప్తిస్మ సమయంలో జరిగిన సంఘటనను తీసుకుందాం. మత్తయి శుభవార్త 3:16-17 వచనాలు. యేసు యోహాను చేత బాప్తిస్మం పొంది నీటి నుండి వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశం తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగి తనపై వచ్చి నిలుచుండటను ఆయన చూశాను. అప్పుడు ఆకాశం నుంచి ఓ దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పలికాడు. ఈ వాక్య భాగం ఆధారంగానే దైవశాస్త్ర నిపుణులు దైవంలోని త్రిత్వాన్ని గుర్తించి ప్రజలకు బోధింపనారంభించారు. త్రిత్వం అనే పదం బైబిల్లో లేకపోయినప్పటికీ త్రిత్వాన్ని సూచించే సంఘటనలు, లేఖనాలు బైబిల్లో కోకొల్లలుగా ఉన్నాయి. 5వ ప్రశ్న, ముగ్గురిలో దైవ స్వభావం ఉందని బైబిల్ చెబుతోందా? అవును, బైబిల్లోని పలు వచనాలు పిత, పుత్ర, పవిత్రాత్మలను విడదీసి వారికి ఉన్న దైవ స్వభావాన్ని చాలా సూటిగా చెప్పాయి. అందులో తండ్రిని దేవునిగా చెప్పిన బైబిల్ వచనాలను పరిశీలిద్దాం. 2 కొరింథీ 1:3 మన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి దేవునికి కృతజ్ఞతలు అర్పించదము, ఆ దేవుని నుండియే మనకు సదా ఆదరణ లభించును. 4:4-6 శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, మిమ్ము దేవుడు పిలిచినది కూడా ఒకే నిరీక్షణకు. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికీ పైగా, అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ఇప్పుడు క్రీస్తు దేవుడుగా వర్ణించే విషయాలను చూద్దాం. యోహాను శుభవార్త 1:14 ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అలాగే యోహాను శుభవార్త 20:27-28 యేసు చనిపోయి తిరిగి లేచిన అనంతరం ఆ విషయాన్ని నమ్మని తోమా వద్దకు క్రీస్తు వచ్చి, నీ వేలు ఇక్కడ ఉంచుము, నా చేతులను చూడుము, నీ చేయి నా పక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని క్రీస్తు చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభు, నా దేవా అని పలికెను. ఇప్పుడు పవిత్రాత్మను దేవుడిగా వర్ణించిన బైబిల్ వచనాలను పరిశీలిద్దాం. అపోస్తలుల చర్యలు 13:2 వారు ఉపవాసం చేయుచు ప్రభువును సేవించుచూ ఉండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. అలాగే ఆస్తిని దాచుకొని అపోస్తలుల ఎదుట అబద్ధమాడిన అననీయాతో పేతురు ఈ విధంగా అంటూ ఉన్నాడు. అననీయా, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఏల సైతానుకు స్వాధీనపరిచితివి? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు అంటూ పవిత్రాత్మను దేవునిగా వర్ణించడం మనం చూస్తూ ఉన్నాము. 6వ ప్రశ్న, ముగ్గురు వ్యక్తులు వేర్వేరు అని బైబిల్ చెబుతోందా? యోహాను శుభవార్త 14:16-17 నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఈ వాక్యంలో యేసుక్రీస్తు తండ్రి గురించి, ఆ తర్వాత రానున్న పవిత్రాత్మ ప్రభువు గురించి స్పష్టంగా విడిగా చెప్పడం మనం చూడవచ్చు. ఇవేగాక పలు వచనాలు సైతం ఈ విభజన గురించి చెబుతూనే ఉన్నాయి. 7వ ప్రశ్న, దేవుడు ఒక్కడేనా? అవును, దేవుడు ఒక్కడే అని బైబిల్ చాలా చోట్ల చెప్పింది. అందులో స్వయాన దేవుడే యెషయా గ్రంథం 43:44 ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నేనే మొదటివాణ్ణి, నేనే చివరివాణ్ణి, మరో దేవుడు లేడు అంటూ చాలా స్పష్టంగా చెప్పాడు. 8వ ప్రశ్న,
ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి కలిపితే మొత్తం మూడు కదా. దైవత్రిత్వం పరమరహస్యమని అది మన ఊహకు అందనిదని ముందు నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కనుక దీన్ని సాధారణ లెక్కలతో కలిపితే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి కలిపితే మూడు అని చెప్పలేము. అలా చెప్పవలసి వస్తే ఒకటి ఇంటూ ఒకటి ఇంటూ ఒకటి, దాన్ని హెచ్చిస్తే వచ్చేది కూడా ఒకటే కదా. కాబట్టి ఇలాంటి వివరణలకు కొంచెం దూరంగా ఉండాలి. ఈ విషయాలను మనం లోతుగా పరిశీలించినప్పుడు దేవుడు మానవ రక్షణ ప్రణాళికలో భాగంగా తనలో ఉన్న ఒక్కో వ్యక్తిని ఒక్కో సమయంలో మనకు పరిచయం చేసినట్లుగా గమనించవచ్చు. త్రిత్వాన్ని శ్రీసభ పరమ రహస్యమని పిలుస్తోంది. కారణమేమనగా మనకున్న అల్ప జ్ఞానంతో దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేము. భూమి మీద జీవితాన్ని పూర్తి చేసి పరలోకానికి తిరిగి వెళ్ళిన తర్వాతనే ఆయన రూపాన్ని దర్శించగలమని మన నమ్మకం. దేవుని మీద ఆయన స్వభావాల మీద పరిశోధన చేసే జ్ఞానం మనిషికి లేదు. అయితే ప్రవక్తల ద్వారా క్రీస్తు ద్వారా ఆయన తనను తాను వెల్లడించుకున్న విషయాలను బట్టి ఈ సిద్ధాంతాన్ని నాటి బైబిల్ పండితులు రూపొందించారు. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.